ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రాలు. బైబిల్ గోల్డెన్ వర్డ్ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తుంటున్నా. ప్రతిరోజు ఉదయాన్నే హాట్ హాట్గా చాయ్ తాగుతుంటాం, కాఫీ తాగుతుంటాం. ఇంకా కొందరైతే లేవగానే వేడివేడిగా టిఫిన్ చేస్తుంటారు. కానీ అన్నిటికంటే ముందుగా హాట్ హాట్గా దేవుని యొక్క మాటలు మనం వినాలి. వేకోని లేచి దేవుని మాటలు వినుట మన జీవితాలకు ఎంతో ఆశీర్వాదం. ఇక్కడ ఉదయాన్నే లేవగానే దేవుని మాటలు మన చెవిని వేసుకోవడం, మన హృదయంలో భద్రపరచుకోవడం క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. కాబట్టి దేవుని వాక్యం బంగారం కంటే విలువైనది. శ్రేష్టమైన బంగారు మాటలను ఉదయకాలమే మన జీవితంలోనికి స్వీకరించడం మనకి ఎంతో ఆశీర్వాదం. చిన్న ప్రార్థన చేసుకుంటాం. ప్రియమైన తండ్రి, మీకు స్తోత్రాలు. ప్రభా, కనికరించండి, మాతో మాట్లాడండి. బైబిల్ గోల్డెన్ వర్డ్, అవును తండ్రి, బంగారపు మాటలు ఎన్నో ఉన్నాయి. ఒక్క మాట మేము ధ్యానం చేసుకునే దానికి సహాయపడమని యేసునామంలో ప్రార్థించడానికి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. రండి ప్రియులారా, హగ్గయి గ్రంథం 2:5. మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు నేను మీతో చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకునడి, నా ఆత్మ మీ మధ్య ఉన్నది కనుక భయపడకుడి. చూడండి అన్నమాట, పరిశుద్ధ గ్రంథం బైబిల్లో భయపడకుడని 365 సార్లు కంటే ఎక్కువే ఉంది. ఎందుకు? సంవత్సరానికి 365 రోజులే కాబట్టి రోజుకొకటి మనం భయపడకూడనే పదాన్ని తీసుకున్న సంవత్సరం కంటే మించే ఆ పదాలు ఉన్నాయి. మనం ప్రతిరోజు భయపడుతూనే ఉంటాం. ఎందుకు భయపడతామో తెలియదు. అందుకనే దేవునికి భయపడేవాడు దేనికి భయపడిన అవసరం లేదు. దేవునికి భయపడని వాడు అన్నిటికీ భయపడవలసిన పరిస్థితులు వస్తాయి. అందుకనే దేవుని భయం కలిగి ఉందాం. అప్పుడు మనల్ని చూసి పరిస్థితులు కావచ్చు, శత్రువులు కావచ్చు, బలహీనతలు కావచ్చు, మనం దేవుని భయం కలిగి ఉన్నప్పుడు మనల్ని చూసి శత్రువులు కూడా భయపడుతుంటారు. అందుకనే దావీదు దేవుని భయం కలిగి ఉన్నాడు కాబట్టి దావీదును చూసి ఫిలిస్తీయులు భయపడ్డారు. సంసోను దేవుని భయం కలిగి ఉన్నంతకాలం ఫిలిస్తీయులు అతనికి భయపడ్డారు. ఎప్పుడైతే దేవుని భయం లేకుండా ప్రవర్తించాడో తను భయపడవలసిన పరిస్థితి వచ్చింది. రండి, ఇక్కడ వీరుకున్న భయం ఏంటి? దేవుని మందిరం పాడైపోయింది. పాడైపోయిన దేవుని మందిరాన్ని చూసి ఎలా కట్టాలి? ఒక పక్కన యుద్ధాలు, శత్రువులు వస్తారు, ఇప్పటికే శిథిలం చేశారు, దేవుని మందిరం పాడైపోయింది. ఎలాగూ వారు భయపడుతున్న దినాల్లో హగ్గయి దగ్గరికి దేవుని వాక్కు ప్రత్యక్షమై హగ్గయి ద్వారా దేవుడు ఇశ్రాయేలు పెద్దలకు అనగా జెరుబ్బాబెలుకు యెహోషువతో మాట్లాడుతున్న మాటలు, మీరు భయపడొద్దు, పని జరిగించండి. ఎలా జరిగించాలి, ఎలా పని చేయాలి? చాలాసార్లు మనకున్న పరిస్థితులను బట్టి దైవజనులు భయపడొద్దమ్మా, ధైర్యంగా ఉండండి అంటే ఎలా భయపడకుండా ఎలా ఉండాలి, ధైర్యంగా ఎలా ఉండగలుగుతాం, ఇప్పుడున్న పరిస్థితులు ఏంటి అనిపిస్తాయి, నిజమే. కానీ ప్రభు అంటున్నాడు కదా, నా ఆత్మ మీ మధ్య ఉంది, నా ఆత్మ మీ మధ్య ఉంది, భయపడొద్దు. అది కనపడదు కానీ గొప్ప కార్యాలు చేస్తుంది. దేవుని ఆత్మ గురించి చాలా సంగతులు మనం బైబిల్లో వింటుంటాం. అందుకని జకరియా గ్రంథం 4:6 కూడా ఇదే జెరుబ్బాబెలు, శక్తి చేత బలము చేత ఈ కార్యం చేయలేం కానీ దేవుని ఆత్మ చేత ఈ కార్యం చేయగలం. అవును, శక్తి చేత బలము చేత ఏ కార్యములు చేయలేము కానీ దేవుని ఆత్మ చేత గొప్ప కార్యాలు జరిగించగలుగుతాం. రోమిల్ రాసిన పత్రిక 8:14 ఉంది కదా, ఎందరూ దేవుని ఆత్మ చేత నడిపించబడదురో వారందరూ దేవుని కుమారులై ఉంటారు. అవును, దేవుని కుమారులకు భయం ఏంటండి? దేవుని కుమారులు కాని వారికి భయం. మన తండ్రి దేవుడు, మనం ఆయన పిల్లలం, భయపడకూడదు. దేవుని ఆత్మ మనకుంది. అందుకని ఎఫెసీ రాసిన పత్రిక 1:13 కూడా ఉంది కదా, మీరును సత్యవాక్యమును అనగా మీరు రక్షణ సువార్త విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడి ఆత్మచేత ముద్రించబడితిరి. అవును, మనం
దేవుని ఆత్మ చేత ముద్రించబడ్డాము. ఇక్కడ ఇంకొక మాట కూడా ప్రభువు సెలవిస్తున్నాడు, పైన జ్ఞాపకం చేస్తున్నాడు, నా ఆత్మ మీ మధ్య ఉంది భయపడద్దు. పైన అంటున్నాడు కదా, నేను మీతో చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకోండి. మీరు ఐగుప్తు దేశములుండి వచ్చినప్పుడు నేను మీతో ఒక నిబంధన చేశా. ఏమి నిబంధన? అదొక్కసారి జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. రండి, 34వ అధ్యాయం నిర్గమాకాండం 34వ అధ్యాయం 10వ వచనం. అందుకైన ఇదిగో నేను ఒక నిబంధన చేయుచున్నాను, భూమి మీద ఎక్కడైనను ఏ జనములో నన్ను చేయబడని అద్భుతములు నీ ప్రజలందరి ఎదుట చేసేదరు. నీవు ఏ ప్రజలు నడుమనున్నావో ఆ ప్రజలందరూ యెహోవా కార్యమును చూచెదరు. నేను నీ ఎడల చేయబోనది భయంకరం. ఏ ప్రజలకు ఏ దేవుడు చేయలేనిది నిన్నుకు చేస్తా, చేశాడా లేదా? ఇశ్రాయేలీల్ని మనం చూస్తే ఎన్ని పాఠాలు నేర్చుకోవచ్చండి. వారు ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చిన తర్వాత 40 సంవత్సరాల వారి ప్రయాణ జీవితంలో ఇశ్రాయేలీలు 40 సంవత్సరాలు ప్రయాణం చేశారు. 40 సంవత్సరాలకి మనుషులు ఎంత మారుంటారు, వారి దేహం ఎంత పెద్దదై ఉంటుంది. 40 సంవత్సరాలకి మనం ఒకటేగా ఉండం కదా. 40 సంవత్సరాల క్రిందట చిన్నపిల్లలుగా చిన్న చిన్న వస్త్రాలు వేసుకుంటారు. 40 సంవత్సరాలైనా పెద్ద బట్టలు వేసుకోవాలి. మరి ఇశ్రాయేలీలు ఒకటే జత బట్టలు. అంటే ఇశ్రాయేలీలు దేహం పెరిగే కొద్దీ ఇశ్రాయేలీల దేహం పైన ఉన్న వస్త్రాలు కూడా పెరిగాయి. చూసారా ఎంత ఆశ్చర్యకరం? ఇశ్రాయేలీల దేహం పెరిగే కొద్దీ ఇశ్రాయేలీల దేహాల మీద ఉన్న వస్త్రాలు కూడా పెరిగినాయి. ఇశ్రాయేలీల పాదాలు కాళ్ళు మనకు తెలుసు. చిన్నప్పుడు మనం చిన్న సైజ్ చెప్పులు వేసుకున్నాం. ఇప్పుడు 1వ సంవత్సరం వాడికి చిన్న సైజ్ చెప్పులు సరిపోతాయి. 40వ సంవత్సరాల వ్యక్తికి 1 ఇంచు చెప్పులు సరిపోవండి, 2వ నెంబర్ చెప్పులు సరిపోవు. 40 సంవత్సరాల వ్యక్తికి 10వ నెంబరు 9వ నెంబర్ కావాలి. మరి ఇశ్రాయేలీలకి 40 సంవత్సరాల క్రితం ఏ చెప్పులు అయితే వేసుకున్నారో 40 సంవత్సరాల తర్వాత కూడా అవే చెప్పులు. అంటే వాళ్ళు పాదాలు పెరుగుతున్న కొద్దీ వాళ్ళ పాదాలతో పాటు వాళ్ళకున్న చెప్పులు కూడా పెరిగినాయి. దేవుని కార్యాలు ఎంత గొప్పవండి. దేవుని ఆత్మ గొప్ప కార్యాలు చేస్తుంది, మనకు కనపడదు. ఈ దినాన వారికి దేవుని ఆత్మ తోడయ్యుండి వారిని కానానికి తీసుకుని వెళ్ళింది. ఈ దినాన దేవుని ఆత్మ మనతో కూడా ఉంటుంది. సుమా, భయపడొద్దు. ఆ పరిస్థితులు ఎలాగైనా ఉండొచ్చు. కొన్నిసార్లు భయపడవద్దు అంటే అవును, భయపడే పరిస్థితులు ఉన్నాయి కాబట్టే, భయపడే పరిస్థితులు వస్తున్నాయి కాబట్టే, భయపడే దినాలే కాబట్టే దేవుడు అంటున్నాడు కదా, భయపడొద్దు, నా ఆత్మ మీ మధ్య ఉంది. ఇశ్రాయేల్ మధ్య దేవుని ఆత్మ ఉంది కాబట్టి వారికి ఎటువంటి కొదువు లేకుండా, నిజమే కదా. మరి సుమారుగా 30 లక్షల మంది జనాంగానికి ఎన్ని టెంట్లు వేస్తే వారికి ఎండ ఆగుతుందండి. అందుకనే వారికి టెంట్లతో పని లేకుండా సూర్యుడికి మేఘాన్ని అడ్డేశాడు. రాత్రి ఎన్ని లైట్లు కావాలి? ఆ లైట్లు ప్రయాణానికి మళ్ళా ముందుకి వెనక్కి జరగాలి కదా. అందుకనే వారికి మేఘస్తంభం పగలు, రాత్రి అగ్నిస్తంభం. అంతేకాదు, ఎన్ని నీళ్లు కావాలండి 30 లక్షల మందికి? ఎవరు మోస్తారు, ఎవరు నీళ్ళు ఇస్తారు అంతమందికి? అందుకనే ఎక్కడ బండను కొడితే అక్కడ నీళ్ళు. దేవుని కార్యాలు గొప్పయి. దేవుని ఆత్మ చేత ఈ కార్యాలన్నీ జరుగుతాయండి. మన జీవితంలో కూడా దేవుని ఆత్మ చేత ఎన్నెన్నో కార్యాలు జరిగించుకున్నాం. కొన్నిసార్లు నిరుత్సాహపడతాం, బాధపడతాం, కృంగిపోతుంటాం. ప్రభువా ఏం చేయాలి? ఇక్కడున్న ఇశ్రాయేలు పరిస్థితి కూడా అదే. దేవుని మందిరం పాడైపోయింది, అయ్యో మేము ఏం చేయాలి? మళ్ళా అక్కడితే శత్రువులు వచ్చి పడేస్తారేమో, ఏం చేయాలి? దేవుడు అంటున్నాడు కదా, భయపడద్దు, నా ఆత్మ మీ మధ్య ఉంది. ఉదయకాలం ప్రభు మనకిచ్చే వాగ్దానం ఏంటో తెలుసా? భయపడద్దు, నా ఆత్మ మీ మధ్య ఉంది. అది నన్ను ఇశ్రాయేలీకి ఏ ఆత్మ ఉండి వారిని నడిపించిందో, ఏ ఆత్మ ఉండి వారికి ఏ కొదువు లేకుండా సహాయం చేసిందో అదే ఆత్మ నేడు మన మధ్య ఉంచుతున్నాడు. మన మధ్య ఉంది, మనతోనే ఉంది, మన పక్కనే ఉంది. దేవుని ఆత్మ ఉంది, ఆయన ఆత్మచేత మనల్ని ముద్రించాడు. అవడం దేవుని ఆత్మచేత నడిపించబడుతున్న మనందరం దేవుని పిల్లలమే కదా. దేవుని ఆత్మ మనకుంది, భయపడొద్దు, కలవరపడొద్దు, దిగులు పడొద్దు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మనకు ఒక నిరీక్షణ ఏంటో తెలుసా? దేవుని ఆత్మ మన పక్కని సహాయం చేయడానికి సిద్ధంగా ఉంది. ప్రభువాని పిలిస్తే చాలు, ఆయన ఆత్మ మనకు సహాయం చేస్తుంది. నా ఆత్మ మీ మధ్యనే ఉంది. ఇశ్రాయేలుకు నేను చేసిన నిబంధన
జ్ఞాపకం చేసుకోండి. ఈ దినాన ఆ నిబంధన మనం కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఆ దేవుడే ఇస్రాయేల్కు సహాయం చేసిన దేవుడే మనకు దేవుడయ్యాడు. ఇస్రాయేల్తో సహపౌరులుగా మనల్ని చేశాడు. వారికంటే మించిన గౌరవ ప్రతిష్టలు మనకిచ్చాడు. వారికంటే మించి పాపక్షమాపణ మనకిచ్చాడు. తన పిల్లలుగా స్వీకరించాడు. తన ఆత్మను మన మధ్యంచాడు. భయపడద్దు, దిగులు పడద్దు. దేవుని ఆత్మ చేత నడిపించబడదాం. దేవుని ఆత్మ మన అక్కర్లు తీరుస్తుంది. దేవుని ఆత్మ మన బలహీనతలను తీసివేస్తుంది. దేవుని ఆత్మ మన అవసరతల్లో మనకు తోడుగా ఉంటుంది. దేవుని ఆత్మ మనకు జ్ఞానమిస్తుంది. దేవుని ఆత్మ ఆపదలో మనకు సహాయం చేస్తుంది. దేవుని ఆత్మను మనం దూరం చేసుకోవద్దు. కొన్నిసార్లు నిజమే, దేవునికి వ్యతిరేకంగా నడుచుకున్నప్పుడు దేవుని ఆత్మ మన మీద పని చేయదు, దురాత్మే మన మీద పనిచేయదు. కాబట్టి దేవుని ఆత్మను పనిచేయనిద్దాం. దేవుని ఆత్మను మన పక్కనే ఉంచుకుందాం. దేవుని ఆత్మ ద్వారా గొప్ప కార్యాలు మన జీవితంలో చూద్దముగాక, జరిగించుకుందముగాక. దేవుని ఆత్మ చేతనే మనం నడిపించబడదముగాక. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమన తండ్రి, బైబిల్ గోల్డెన్ దేవా, సమయానికి వచ్చాం కనికరించాం. ఈ సమయం మాకు దీవెనికరంగా ఉంచారు. ఉదయకాలమే హాట్గా దేవుని వాక్యమని గొప్ప అవకాశం మాకు ఇచ్చారు. దేవా, అందరి బట్టి స్తోత్రాలు. దేవా, లోకములో లోకస్థులకు లోక సంబంధమైన బంగారం ఇంపార్టెంటే కావచ్చు, మాకు మీ వాక్యమే బంగారం. ఉదయకాలమే లేచి బంగారపు మాటలు వినడం, బంగారపు మాటలు హృదయంలో భద్రపరచుకోవటం మా జీవితాలకు ఎంత ఆశీర్వాదకరం. అందుకని బైబిల్ గోల్డెన్ వర్డ్ ఈ సమయాన్ని దీవెనికరంగా ఉంచారు. బిడ్డలకు ఆశీర్వాదకరంగా ఉంచమని, మీ ఆత్మ మా మధ్య ఉంచమని, మీ ఆత్మను మాకు దూరం చేయొద్దని కూడా వేడుకుంటూ వందనములు సమర్పిస్తూ బిడ్డలను మీ వాక్యమునికి అప్పజెప్పుకుంటూ యేసు నామములో ప్రార్థించడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రిని దేవుని ప్రేమ, ఆయన కుమారుడు మన సంతరిక్షణ యేసుక్రీస్తు ప్రభువారి కృప, పరిశుద్ధాత్మ దేవుని కనీన సహవాసం మనకును సకల పరిశుద్ధులకును సార్వత్రిక సంఘమునకు ఇప్పుడెల్లప్పుడు సదాకాలం ప్రభువు తోడయిండి నిత్యం నడిపించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అందరికీ.